పెంచిన విద్యుత్ బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కోనసీమ జిల్లా ముమ్మిడివరం జనసేన నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. కాశీవారి తుమ్ము సెంటర్ నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ముమ్మిడివరం పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జన సైనికులు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్పై సుంకాన్ని తగ్గించినా మన రాష్ట్రంలో మాత్రం తగ్గించడం లేదని మండిపడ్డారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. దీనికి తోడు విద్యుత్ ఛార్జీలు బస్ ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. విద్యుత్ కోతలతో ప్రజల ప్రాణాలు చెలగటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు వెంటనే బాదుడే 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 పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే నిరంకుశ వైఖరి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈవేళ మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలని కించపరిచే విధంగా చాలా దుర్మార్గాలు పరిస్థితుంది. బాధుడే బాధుడు గతంలో చెప్పిన జగన్ మోహన్ రెడ్డి అసలు బాధుడే బాధుడు ఛార్జీలు వెంటనే తీసుకెళ్ళి ఒక వారం పరిష్కారం రామాజీ జనసేన పార్టీ అవుతుందని చెప్పేసి రాష్ట్ర జనసేన పార్టీ తరఫున కూడా